హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బొబ్బు తెలుగు బ్లాగ్స్. అందరూ బాగున్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు అయితే మీ ముందుకి ఒక మంచి యూస్ఫుల్ వీడియో అయితే వచ్చేసానండి. అదేంటంటే, ఇటువంటి నెయిల్ కటర్స్ అందరింట్లో ఉంటేనే ఉంటాయి కదండి. ఈ కటర్స్తో మనం నెయిల్స్ కట్ చేసుకుంటూ ఉంటాము. కానీ ఇదే కటర్తో నెయిల్సే కాకుండా ఈ నెయిల్ కటర్ ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందో అనేది మీకు చూపించాలనుకుంటున్నాను. తప్పకుండా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు చాలా బాగా యూజ్ అవుతుందని అయితే మాత్రం ఈ వీడియో అనుకుంటున్నాను నేను. మీకు యూజ్ అయిందని అనిపిస్తే కనుక, మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం అయితే మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ అయితే చేయండి. ఇలా మనం నెయిల్ కట్స్ ఉంటే నెయిల్స్ కట్ చేసుకుంటూ ఉంటాం. నెయిల్స్ అని శుక్రవారం కట్ చేసుకోకూడదు, మంగళవారం కట్ చేసుకోకూడదు అని అంటూ ఉంటారు కదా. అలాగే మనం కూడా అదే ఫాలో అయిపోతూ శుక్రవారం మంగళవారం అయితే నెయిల్స్ కట్ చేసుకోము. అలాగే అట్ ద సేమ్ టైం నెయిల్స్ కట్ చేస్తే నెయిల్స్ ఎవ్వరూ తొక్కకూడదు అని అంటూ ఉంటారు కదా. చాలామంది నెయిల్స్ తొక్కితే గోరు అంత బంగారం కూడా దొరకదు, నెయిల్ గోరు తొక్కకూడదు అంటారు. కొంతమంది గోర్లు తొక్కితే చాలా దరిద్రం, గోర్లు తొక్కకూడదు అంటారు. కానీ అసలు రీజన్ ఏంటంటే అండి, గోర్లు తొక్కితే గోరు అనేది చాలా పాయిజన్ అనమాట, చాలా విషంతో సమానం అది. ఆ గోరు కట్ చేస్తే కింద పడుతుంది కదా, పడితే అది ఎవరైనా తొక్కినా గుచ్చుకున్నా అది దాని విషం వల్ల అక్కడ ఒక పుండులా ఏర్పడడం, మన బాడీలో పాయిజన్లాగా వెళ్ళడం అయితే జరుగుతుంది. దాని గురించి మనం ఎప్పుడు గోర్లు కింద పడకుండా కట్ చేసి తీసేసి బయట వేస్తూ ఉంటాం కదా, అయినా గోర్లు పడుతూనే ఉంటాయి, అవి వెతుకుతూ ఉంటాం. అలా కాకుండా ఉండాలంటే ఇలా మంచి టిప్ అయితే ఫాలో అయిపోవచ్చు మీరు. మనం నెయిల్ కట్ ఓపెన్ చేసిన తర్వాత ఒక ప్లాస్టర్, ఇటువంటి కరెంటు టేప్ కానీ లేదంటే ప్లాస్టిక్స్ కానీ ఉంటాయి కదండి, అటువంటి రెండు సైడ్లు అయితే వేసేసుకోవాలి. ఇలాగా ఇలా వేసేసి కనుక మనం నెయిల్స్ కట్ చేసుకున్నా ఉంటే చిన్న నెయిల్ పీస్ కూడా, కట్ చేసిన పీస్ కూడా కింద అయితే పడదండి. నేను ఫస్ట్ అయితే ఊరికే కట్ చేసి చూపించాను కదా, కింద పడిపోయింది, అవి మనం వెతుక్కోవడం సరిపోతూ ఉంటుంది. ఇదైతే అసలు అటువంటి ప్రాబ్లమే ఉండదన్నమాట. చక్కగా మనం ఇలా కట్ చేస్తాం కదా, కట్ చేసిన ప్రతిదీ కూడా నెయిల్ కట్టర్ లోపలే ఉండి అంటించిన ప్లాస్టర్ ఉంది కదండి, ప్లాస్టర్ టైప్గా అయితే అంటుకుని ఉండిపోతాయి అన్నమాట అవి. ఒకసారి మీరు కూడా ఇలా కట్ చేసి చూడండి. పిల్లలకి ఇది ఒక హ్యాబిట్ కింద అలవాటు చేసామంటే వీక్లీ వన్స్ చక్కగా నెయిల్స్ కట్ చేసుకుంటూ ఉంటారు మన పిల్లలు. చిన్నపిల్లప్పుడు మనం తీసినా కొద్దిగా వాళ్ళకి తెలిసి వచ్చిన తర్వాత ఒక్కొక్కరు కటర్ ఇస్తే చక్కగా ప్రతి సండే నెయిల్స్ కట్ చేసుకోవాలి, హెడ్ బాత్ చేయాలి, ఇటువంటి రూల్స్ కనుక పెట్టామంటే పేరెంట్స్ మనం చక్కగా వాళ్ళు అయితే ఫాలో అయిపోతారు, వాళ్ళకి అదొక అలవాటు కింద అయితే అయిపోతుందండి. నెయిల్ కటర్ టిప్ మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నెయిల్స్ కట్ చేయడం అయిపోయింది కదా, ఇప్పుడు రెండు సైడ్ల అతికించిన టేప్స్ తీసి చూద్దాం మనం. ఒక్క నెయిల్ కూడా కింద పడలేదు చూడండి, చూసారా మొత్తం అంతా దీనికి అతుక్కుపోయినాయి. ఇలా అయితే అతుక్కుపోతాయి, అసలు కింద పడదు. నెయిల్ ఇంట్లో కట్ చేసుకోవద్దు, బయటకు వెళ్ళి కట్ చేసుకో, లోపల వద్దు అని అంటూ ఉంటారు కదా. ఇది మనం ఎక్కడ కూర్చొని కట్ చేసుకున్న ఒక నెయిల్ కూడా కింద అయితే అస్సలు పడదండి, చిన్న పీసుల సరే దానికి అతుక్కుపోతుంది. టూ సైడ్స్ కూడా అలాగే అతుక్కుపోయి ఉంటాయి, అవి తీసి మనం బయట పడేస్తే సరిపోతుంది. చూసారా ఇటు సైడ్ అయితే ఇంకా చాలా ఎక్కువగా అతుక్కున్నాయి కదా. నేనైతే ఈ వీడియో ఏమాత్రం కూడా మనం కట్ పెట్టకుండా స్కిప్ చేయకుండా అయితే మాత్రం వీడియో అయితే షూట్ చేసి పెట్టాను చూడండి. నేను అంటించానని మీరు అనుకుంటారేమో అని లైవ్లో అయితే తీసి పెడుతున్నాను మీకు. చక్కగా అలా అతుక్కుపోయి ఉంటాయి దానికి, అవి మనం రౌండ్గా ఫోల్డ్ చేసి డస్ట్బిన్లో వేసేసుకుంటే ఇంకా ప్రాబ్లం ఉండదు. పూర్వం పల్లెటూరులో అయితే నెయిల్స్ కట్ చేసిన తర్వాత పొయ్యిలో అగ్గుంటుంది కదండి, నిప్పులు దాంట్లో అయితే వేసేవారు ఎవరు తక్కకూడదని. ఇప్పుడు అన్ని చోట్ల అగ్గులు నిప్పులు ఎక్కడ ఉన్నాయండి, సిటీస్లో అయితే అస్త్రం ఉండట్లేదు కదా, పల్లెటూరులోనే కట్లు పోయి ముట్టించడం చాలా తగ్గించేసాం. అటువంటిప్పుడు ఇలా చేసి కనుక మనం పడేస్తే చాలా నీట్గా ఉంటుందండి, పెద్దలు చెప్పింది మనం పాటించినట్లు కూడా అవుతుంది, ఎవరికి ఎటువంటి హాని కూడా జరగదు గోర్ల వల్ల. ఇంకా చూసారా కింద పడిన నెయిల్స్ రెండు ఫస్ట్ కట్ చేసిన రెండు అయితే ఇవి, ఇవి రెండు ఇలా బయటకు ఉండిపోయినాయి కదా, ప్లాస్టర్ అంటించకుండా నెయిల్స్ కట్ చేసినాయండి, బయటకు ఉండిపోయినాయి. ఇప్పుడు ఈ రెండు కూడా దీనికి ఎలా అంటించేస్తే అంటుకుపోతాయి, ఈ ప్లాస్టర్ టైప్ గమ్ ఉండదు కాబట్టి ఇది బయట ఎలా పడేయచ్చు అనమాట. చాలా ఈజీ అండి, చాలా చిన్న విషయం ఇది, మనకి తెలియడం సేపు చాలా పెద్దగా అనిపిస్తుంది, తెలిసిన తర్వాత అయితే చాలా చిన్నగా అయితే అనిపిస్తుంది. ఇదైతే మరొక టిప్ అండి. నెయిల్స్ కట్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ ఇంకోటి ఉంటుంది కదా, నెయిల్స్ షార్ప్గా ఉంటే మనం రబ్ చేసుకోవడానికి, లేదంటే నెయిల్స్లో ఏదన్నా మట్టి అది ఉంటే తీసుకోవడానికి అలా ఒకటి ఉంటుంది కదా, దీనివల్ల అలా తీయడమే కాకుండా దీనివల్ల ఎన్నో ఉపయోగాలండి. ఇదైతే కిచెన్లో తప్పకుండా ఉండాలి. ఇలా మనకి ఏదన్నా మూతలు ఉంటాయి కదా, లిడ్స్ ఉంటాయి కదా మనకి గిన్నెల మీద పెట్టుకునే అవి కూడా, ఇది ఇడ్లీ సెట్ మీద మూత అండి మాది అయితే మాత్రం. ఇది నట్స్ ఉంటాయి కదా థ్రెడ్ ఇలాగా, ఇది లూజ్ అయిపోయింది, లూజ్ అయిపోయి తిరుగుతూ ఉంటుంది, మనకు చికాకుగా ఉంటుంది వంట చేయాలంటే కూడా చాలా విసుగ్గా అనిపిస్తుంది.
అందుకే ఎప్పుడు కిచెన్లో ఒక నెయిల్ కట్టర్ పెట్టుకోవాలి. పెట్టుకుంటే కనుక చక్కగా దీంతో టైట్ చేస్తే చాలా టైట్గా అయిపోద్ది. మీరు అనుకోవచ్చు ఏమంటే టర్న్ స్క్రూ పెట్టుకోవచ్చు కదా ఇదే ఎందుకన్నది, కానీ దీనికి చూసారా మధ్యలో టర్న్ స్క్రూ పట్టదు, రౌండ్గా థ్రెడ్ ఎలా ఫిట్ చేస్తామో అటువంటిది అయితే పడుతుంది. ఈ నెయిల్ కట్టకుండా అయితే బ్యాక్ సైడ్ షార్ప్గా ఉంటుందండి, ఆ ఎడ్జ్లో కరెక్ట్గా మధ్యలో బాగా పడుతుంది. దానికోసం ఇలా టైట్గా తిప్పేసామంటే చాలా టైట్గా ఉంటుంది, అది ఎక్కడ పడిపోదు. ఇంకా ఏదన్నా చేసినంతరం మనకు విసుగ్గా చిరాగ్గా లేకుండా అయితే అనిపిస్తుంది. చూసారా చాలా టైట్గా అయితే ఫిట్ అయిపోద్ది అనమాట. ఫస్ట్ తిరిగింది కదా, ఇప్పుడు అసలు తిరగట్లేదు. ఇలాగే దీనికనే కాదండి చాలా వస్తువులకైతే మనం కిచెన్లో చాలా యూజ్ ఉంటుంది ఇది. ఇటువంటి మూతలకి పెట్టుకోవచ్చు, ఇలాగే మనకి గాజుతో ఉంటాయి కదండి మూతలు, ఇటువంటి నాన్ స్టిక్ ప్యాన్స్ మీద ఉంటాయి కదా. ఈ థ్రెడ్ చూసారా మధ్యలో స్టార్ షేప్లో అయితే ఉంది, దాంట్లో మన టెస్టర్ కానీ టర్న్ స్క్రూ ఏది పెట్టినా పట్టదు. దానికి సెపరేట్గా వేరేది ఉండాలండి, దాని బదులు అది లేకపోయినా దీంట్లో పెట్టేది టైట్గా అయితే ఫిట్ చేసేసుకోవచ్చు మనం. ఇటువంటి ప్యాన్స్ ఉంటాయి కదా, ప్యాన్స్ హ్యాండిల్స్ కూడా ఎక్కువగా వంట చేస్తూ ఉంటే లూజ్ అయిపోతూ ఉంటాయి, అప్పుడప్పుడు మనం కిచెన్లో పెట్టుకుని ఇలా టైట్ చేసుకుంటే చాలా బాగా ఉపయోగపడతాయి. చాలా ఈజీగా మనం ఎవరిని బ్రతిమాలక్కర్ లేకుండా మన పనులు మనమే చక్కగా అయితే చేసేసుకోవచ్చు. ఈ టిప్ మీకు నచ్చిందా, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను, లేడీస్ అందరికీ కూడా చాలా ఉపయోగకరమైంది. ఇదైతే మరొక టిప్, ఇటువంటి వైర్స్ ఉంటూ ఉంటాయి కదండి, ఇవి బట్టలు ఆరేసుకోవడానికి అయితే ఇంకా లావుగా కడతాము. ఇది ప్యాకింగ్ వైర్ అనమాట, ఏదైనా ప్యాక్ చేసినప్పుడు మనకు సిజర్ కావాల్సి వస్తుంది, ఆ టైంలో సిజర్ మన దగ్గర లేకపోయినా పిల్లలు అది ప్యాక్ చేస్తూ ఉంటారు కదా, సిజర్ ఉంటే చేతులు అవి కూడా కట్ అవుతాయి. దాని బదులు మనం నెయిల్ కట్టర్తో అంతా ప్యాక్ అయిపోయిన తర్వాత ఈజీగా ఎంత పీస్ కావాలంటే అంత పీస్ చక్కగా కట్ చేసుకోవచ్చండి. నేను కొద్దిగా శాంపిల్కి అయితే చిన్నది కట్ చేసి చూపిస్తున్నాను, మనకి ఎంత కావాలంటే అంత చక్కగా కట్ చేసుకోవచ్చు. చాకు కావాలి సిజర్ కావాలన్న ప్రాబ్లమే లేదు మనకి, ఇంకా చక్కగా ఇలా నెయిల్ కట్టర్తో అయితే కట్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా అయితే కట్ అయిపోతుందండి, హ్యాండ్స్ కట్ అవుతాయి అన్నది అయితే మాత్రం అస్సలు అనుకునే పనే లేదు, చాలా చక్కగా అయితే కట్ అవుతుంది. చాలా యూజ్ఫుల్గా అయితే కూడా ఉందండి ఈ టిప్, అయితే మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నేనైతే, తప్పకుండా మీకు నచ్చుతుంది. ఇలా మనకి ప్యాకింగ్ చేయడానికి ప్లాస్టర్స్ అవి ఉంటూ ఉంటాయి కదా, ఎటువంటి ప్లాస్టర్స్ ఉన్నప్పుడు మనం ప్యాక్ చేసిన తర్వాత ఎంత కావాలో అంత తీసుకుని సిజర్తో అయితే కట్ చేస్తాం. ఇది కూడా సిజర్ పని లేకుండా నెయిల్ కట్టర్తో ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. చక్కగా ఒక సైడ్ కొద్దిగా ఇలా కట్ చేస్తే చాలు, మొత్తం అంతా సరే మనకి ఎక్కడికల్లా అక్కడికైతే కట్ అయిపోతుందండి. చూసారా ఇది చాలా ఈజీగా అనిపించింది నాకైతే మాత్రం, ఎంతవరకు కావాలంటే అంతవరకు చక్కగా కట్ అయిపోతుంది. ఇదైతే ఇలా కట్ చేసుకుని మన పని ముగిసిన తర్వాత అలా బ్యాక్ సైడ్కి అయితే మాత్రం అనుకోవాలండి, ఎప్పుడైనా సరే మనం ఫ్రంట్ కంటే కనుక అతుక్కుపోతుంది, అది మళ్ళీ మనకు తీయడానికి ఎక్కడుందో కొద్దిగా కష్టంగా అవుతుంది. ఇదైతే మన బట్టలు అయితే ఆరేసుకోవడానికి వైర్స్ ఉంటాయి కదండి, ఇవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, ఎక్కడ కడదామన్నా అదైతే మాత్రం బెండ్ అవ్వదు. అలా బెండ్ అవ్వాలంటే కటింగ్ పన్నరు ఇటువంటివి అవి తీసుకురావాలి, దాంతో మనకు చేయడం రాకపోయినా చక్కగా ఇలా నెయిల్ కట్టర్ ఒకటి ఉంటే కనుక ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టి మనం ఏ షేప్లో కావాలో ఆ షేప్లో ఈజీగా మాత్రం బెండ్ అయిపోతుందండి. ఈ హోల్లోకి అయితే ఈ వైర్ని పెట్టి చూడండి చాలా ఈజీ, అసలు కష్టపడక్కర్లేదు. మామూలు హ్యాండ్తో చేద్దామంటే మన వల్ల అవ్వదన్నమాట, అది ఎంత రౌండ్ కావాలో అంత రౌండ్గా అయితే అవుతుంది. అది చూసారా ఎంత చక్కగా అయితే ఉంటుందో. ఈ నెయిల్ కట్టర్ వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయని తెలిస్తే కనుక మనమే ఆశ్చర్యపోవాలి. అటువంటి టిప్స్ అన్నీ ఈరోజు నా వీడియోలో అయితే ఉన్నాయి, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, లాస్ట్లో మీకు యూజ్ఫుల్ అయిన ఇంపార్టెంట్ అయిన టిప్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు, తప్పకుండా లైక్ అయితే చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు చాలా అంటే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది, అలాగే నా వీడియో ఇంకో 10 మందికి అయితే చక్కగా రీచ్ అయితే అవుతుందండి. అలా మనకి కరెంట్ వైర్స్ ఉంటూ ఉంటాయి కదా, ఎలక్ట్రీషియన్స్ ఎలక్ట్రిక్ వైర్ అది చేస్తూ ఉంటాం కదా, ఆ వైర్కి మనం లోపల రాగి తీగ ఉంటుంది కదా, అది ఓపెన్ చేయాలంటే కటింగ్ బానర్ అయితే కావాలి మనకి. అలా కటింగ్ బానర్ అందుబాటులో లేకపోతే ఇలా నెయిల్ కట్టర్తో ఇలా టైట్గా పట్టుకుని ఇలా లాగితే చక్కగా కట్ అయిపోతుందండి. రాగి వైర్ అయితే కట్ అవ్వదు, పైన ఉన్న వైట్ కలర్ వైరే కట్ అవుతుంది, వైట్ కానీ రెడ్ కానీ. నా దగ్గర ప్రస్తుతానికి మీకు చూపిద్దామంటే కరెంటు వైర్ లేదు, ఇది నాది ఛార్జింగ్ వైర్కి ఎలా పెట్టి కట్ చేయాలనేది అయితే చూపిస్తాను, దానికోసం నేను కట్ చేయట్లేదు, మీరు అర్థం చేసుకుంటారని అయితే మాత్రం అనుకుంటున్నాను. నేను అలా పట్టుకుని టైట్గా ఇలా లాగితే చాలండి, చాలా ఈజీగా అయితే కట్ అయిపోతుంది. చాలా చిన్న వస్తువైనా సరే పెద్ద పెద్ద పనులకు కూడా ఉపయోగపడుతుందండి. చూసారా ఇది ఛార్జింగ్ పెట్టి ఛార్జర్ అనమాట నాది, దానికోసం అదైతే కట్ చేసి చూపించలేకపోతున్నాను మీకు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మామూలు ఎలక్ట్రిక్ వైర్ కట్ చేసి చూపిస్తాను, ఓకేనండి. ఇదైతే మరొక టిప్పు.
ఇలా మనకి పిస్తా అది ఉంటుంటుంది కదా, పిస్తా అంటే తప్పకుండా ఒలుచుకొని తినాల్సి ఉంటుంది అది. అప్పుడు మనం గోర్లతో తీస్తుంటే గోర్లు నొప్పి రావడం, గట్టిగా ఉంటాయి కొద్దిగా రాకపోవడం జరుగుతుంది కదా. ఈజీగా నెయిల్ బదులు దీన్ని ఉపయోగించామంటే గోరు బదులు మనం చక్కగా ఈజీగా అయితే మాత్రం మనం ఒలిచేసుకోవచ్చు అండి. ఇది చిన్నపిల్లలు కూడా కూర్చున్నప్పుడు ఎలా ఇచ్చామంటే చక్కగా విసుగు లేకుండా ఒలుచుకుని వాళ్ళే బౌల్లో వేసుకుని చక్కగా తింటూ ఉంటారు, చాలా హెల్తీగా ఉంటారు. అలాగే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నట్లే ఉంటుంది. మదర్స్ కూడా చాలా పని ఒత్తిడి అయితే మాత్రం తగ్గుతుందండి. చిన్న చిన్న పనులు పిల్లలు చెప్పడంలో తప్పు లేదు, ఎందుకంటే వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ప్రతిదానికి మన మీద డిపెండ్ అయ్యి వాళ్ళని అస్సలు ఉంచకూడదండి. మాకు అన్ని పనులు వచ్చు, మేము అన్నీ చేయగలమన్న కాన్ఫిడెన్స్ అయితే మాత్రం పిల్లలు ఉండాలి. పిల్లలవని ఇంట్లో మగవాళ్ళమని పెద్దవాళ్ళమని ప్రతి పని అందరూ పంచుకుని చేసుకోవడంలో తప్పే లేదు. నలుగురు కలిపి చేస్తే ఎంత పెద్ద పని అయినా చాలా చిన్నదానిలాగైతే అనిపిస్తుంది కదా. అలాగే ఈ పిస్తా కూడా పీల్ చేయాలంటే ఇలా చేసి చక్కగా తింటే చాలా ఈజీగా ఉంటుంది, చాలా హెల్తీగా కూడా ఉంటారు. ఇదైతే మరొక టిప్ అండి. ఇటువంటి పార్సిల్స్ ఇప్పుడు కామన్ అయిపోయినాయి కదా, ఆన్లైన్లో ఏది పెట్టినా పార్సిల్ వచ్చేస్తూ ఉంటుంది కదా. ఇటువంటి తీయాలంటే మనకు చాక్ కావాలి, సిజర్ కావాలి, ఆ పని లేకుండా చక్కగా ఈ బ్యాక్ సైడ్ ఉంటుంది కదా నెయిల్ షార్ప్ చేసుకునే దాంతో ఎలా అనేసామంటే నీట్గా అయితే వచ్చేస్తుందండి. చాలా ఈజీ ఇదైతే మాత్రం, చాలా ఈజీ, ఇది అందరికి ఉపయోగపడుతుంది. ఇంకా చెప్పాలంటే సిటీలో ఉన్న వాళ్ళకైతే ప్రతిరోజు ఉపయోగపడుతుంది, రోజు ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. చక్కగా అలా అయితే ఓపెన్ చేసేయచ్చు, చాలా ఈజీగా ఓపెన్ చేయొచ్చు అండి. చిన్నపిల్లలు ప్యాకింగ్ ఓపెన్ చేయడానికి చాలా ఇష్టపడతారు కదా, ఇటువంటిది ఇస్తే వాళ్ళు చేతిలో అవి కట్ అవ్వకుండా ఈజీగా అయితే ఓపెన్ చేసేస్తారు. ఇదైతే మరొక టిప్ అండి. మేము ఎక్కువగా మార్టిన్ కాయిల్స్ అయితే వాడము, వాడి వాళ్ళకి అయితే చెప్తున్నాను. ప్రజెంట్ ఇప్పుడు కాయిల్స్ అయితే మా ఇంట్లో లేవు. ఇలా నెయిల్ కటర్ ఇలా నిలబెట్టి మార్టిన్ కాయిల్ స్టాండ్ లేకపోతే అక్కడ రౌండ్గా ఉంటుంది కదా, అది పెట్టేస్తే కనుక చక్కగా దోమలు రాకుండా చక్కగా వెలుగుతుందండి. అలాగే చిన్న చిన్న ముక్కలు విరిగిపోతాయి కదా, విరిగిపోయినాయి కనుకుంటే ఈ రెండింటికి మధ్య గ్యాప్లో దాన్ని దూర్చేలాగా మనం వెలిగిస్తే అది కూడా అలా చక్కగా వెలుగుతుంది. మార్టిన్ కాయిల్ పెట్టడానికి స్టాండ్ మిస్ అయింది లేదు కనిపించలేదంటే ఇది యూజ్ అవుతుంది. ఈ టిప్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.